హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీలో మనం ఎంతో స్పెషల్గా వెరైటీగా ఉండే ఈ రిచ్ డిసర్ట్ ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి ఈ కలర్ఫుల్గానే కాదు, ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఏంటో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మరి ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 200 ml వరకు వాటర్ని యాడ్ చేద్దాం, మిల్క్ని యాడ్ చేద్దాం. 200 ml మిల్క్ బాగా బాయిల్ అయ్యాక అందులోనే 2 tablespoons వరకు కార్న్ ఫ్లోర్, అలాగే 4 tablespoons వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం షుగర్ తక్కువగా తినేవాళ్ళు 3 tablespoons యాడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, షుగర్ అనేది మీడియంగా ఉంటుంది. సో ఇందులోనే 1/2 tablespoon వరకు నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఎలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం, తినేటప్పుడు ఫ్లేవర్గా ఉండాలి కాబట్టి మనకి ఈ ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నెమ్మదిగా కలుపుతూ చాలా కేర్ఫుల్గా తిప్పుతూ ఉండాలి, విస్కర్ సహాయంతో లేదంటే ఒక స్పూన్ సహాయంతో తిప్పుతూ ఉన్నట్లయితే మనకి కింద ఉండలు కట్టకుండా పల్పుల్లాగా ఉండలు ఉండలుగా మనది థిక్నెస్గా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కలిపెడుతూ ఉండాలి. ఇలా కలుపుతూ కలుపుతూ ఉన్నట్లయితే మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇక్కడ ఏర్పడిపోతుంది. సో ఇక్కడ కార్న్ ఫ్లోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెసిపీ చేయాలంటే ఖచ్చితంగా కార్న్ ఫ్లోర్ అనేది ఉండాలి. సో ఈ 2 ingredients ఎంతో రిచ్ డిసర్ట్ రెడీ చేస్తున్నాం కదా. మరి ఈ వీడియో నాకు చాలా చాలా నచ్చింది. ఇప్పుడు కింద థిక్ కన్సిస్టెన్సీ ఏర్పడినప్పుడు ఇందులో 1 tablespoon వరకు ఘీ యాడ్ చేసుకున్నట్లయితే మనకి కింద అడుగంటుకుండా ఈ థిక్ కన్సిస్టెన్సీ సపరేట్ అవుతుంది బౌల్కి. సో ఇదంతా ఇలా వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత మనం టర్న్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేసుకొని గ్యాస్ని మనకి ఏ షేప్లో అయితే షేపర్స్ ఉన్నాయో దాంట్లో పోసుకోవాలి. ఇక్కడ నేను నా 3 bowls తీసుకున్నాను. ఈ బౌల్స్ అన్నిటికీ కూడా ఘీని యాడ్ చేసేసి గ్రీస్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ లేదా ఘీ అప్లై చేసి పెట్టుకున్నట్టు మనకి ఈ షేప్ అనేది చక్కగా వచ్చేస్తుంది. సో ఇదంతా ఇలా బౌల్స్లో కానీ తీసుకోవచ్చు, లేదంటే ఒకే కంటైనర్లో తీసుకొని కూడా ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. సో ఇలా అన్నిటిని కూడా మూడిట్లో పెట్టేసి ఈ మూడింటిని కూడా ఒక 30 minutes పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇక్కడ 1/2 hour నుంచి 1 hour వరకు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మనకి రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఆఫ్టర్ 30 minutes తర్వాత చూసినట్లయితే మనకి రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని వెండి కొబ్బరి దురుము ఉంటే వాటిని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటం. చూడండి, మనం వీడియోలో చూపించిన విధంగా మనకి బౌల్ కంటుకోలేదు, అందుకనే మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకోవాలి నెయ్యిని లేదంటే ఆయిల్ని. సో ఇప్పుడు మనకి ఈజీగా అనేది సపరేట్ అవుతుంది, మనం ఏ షేప్లో వేసుకుంటే ఆ షేప్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాంటి ఇలా అన్నిటిని కూడా వేసుకొని ముందుగా మనం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని అందులో వేసుకోవాలి. సో ఇలా అన్నిటి మీద కూడా గార్నిష్ చేసుకొని అక్కడక్కడ మనం చెర్రీస్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటూ ఉంటే చల్ల చల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ చక్కని రెసిపీ ఎంతో రిచ్గా ఉంది కదా. చూస్తుంటేనే కాదు టేస్ట్ కూడా అంతే రిచ్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రిచ్ అయిన రెసిపీ. మరి ఈ వీడియో నాకైతే చాలా నచ్చింది. వీడియోనే కాదు టేస్ట్ కూడా చాలా చాలానే బాగా నచ్చింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.